ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గం శ్రీనివాస నగర్ లో 19, 15, 9 వార్డు తిరిగాము. ఎక్కడ చూసినా మాకు మా కుటుంబానికి ఎనలేని ఆదరాభిమానాలు ఉన్నాయి. ఎవరైతే ప్రజల్లో మమేకమై ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు, మంచి వ్యక్తులకు టికెట్ ఇస్తారు. ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లోనే మేము ఎప్పటికీ నడుచుకుంటానే ఉన్నాము. కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఆదరణ, ప్రజల ఆదరాభిమానము, ఈ స్పందన చూసి ఖచ్చితంగా ఎవరైతే పొద్దుటూరులో గెలుస్తారో వారికి టికెట్ ఇస్తారో, అది నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారని చెప్పి నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను. నాకు పొద్దుటూరు బాగుపరిచేదానికి, మంచి అభివృద్ధి పదంలో నడిపించేదానికి నాకు అన్ని శక్తులు ఉన్నాయి. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు టికెట్ ఇస్తే దాదాపు నేను ఫస్టే చెప్పాను 30,000 నుంచి 40,000 ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తానని చెప్పినాను. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ప్రజా ఆదరణ ఒక వార్డులోనే కాదు ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోనే మా కుటుంబం మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలు చూసి ఎక్కువ శాతం ప్రజలు మాకు ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రొద్దుటూరు ప్రశాంతత కోసం నేను అహర్నిశలు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ కు వచ్చేసినటువంటి సోదర సోదరిమణులకు, మీడియా మిత్రులకు, వారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ప్రజల్లో మాకు ఉన్నటువంటి ఆదరాభిమానాలు చూపించాలా. మాకు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వారు టికెట్ ఇస్తారు. మేమేమీ లేదు, గౌరవ ముఖ్యమంత్రి వారిని 100 నుండి వచ్చినప్పుడే క్యాండిడేట్ అని మేము డిసైడ్ అవుతాం. ఖచ్చితంగా ఇంకా ఇంతవరకు ప్రొద్దుటూరులో ఎవరికి సీటు కేటాయించలేదని మాకు తెలుసు. ఎంపీ గారు కొన్ని ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆదరాభిమానము మా మీద సంపూర్ణమైన విశ్వాసంతో వస్తున్నారు. వారికి మేమంటే మా కుటుంబం అనే ఎంతో వారికి అభిమానము. మీరు చూశారు ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరిమణులు అందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానిస్తున్నారు. ఖచ్చితంగా 30 నుండి 40,000 ఓట్లతో మెజారిటీతో గెలుస్తాను. ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్క విషయం అనువనువు తెలుసు. పొద్దుటూరు విషయం ఎవరు ఏటాటోళ్ళు, ఎవరు మంచోళ్ళు, ఎవరు ప్రజల్లో ఉన్నారు, ప్రజల ఆదరాభిమానం ఎవరుకుందని చెప్పి ఎవరు మేము అడగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క విషయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలుసు, అవినాష్ రెడ్డి అన్నకు కూడా తెలుసు. ఖచ్చితంగా ఈ ప్రొద్దుటూరులో మార్పు జరుగుతుంది. కాలేదు కాలేదు, ఆయనకు రాకుండా ఎవరికి వచ్చినా ఖచ్చితంగా చేస్తా. వైఎస్ఆర్ కుటుంబంలో ఇస్తే కనుక 50,000 ఓట్లు పైన వస్తాయి. ఆయనకేసే మా పునరాలోచన మేము చేస్తాం. ప్రచారము ప్రజల అభిమానం చూడండి, మీ ముందర మీరే చూశారు. మేమంటే జగన్, జగన్ అంటే నేను, అది అందరికీ తెలుసు. పొద్దుటూరు నియోజకవర్గంలో శివచంద్రారెడ్డి అంటే జగన్ వైఎస్ కుటుంబానికి ఆప్యాయుల అభిమాని అని. జగన్ ముద్దు, జగన్ ముద్దు, జగన్ ముద్దు, జగన్ ముద్దు, మోహన్ రెడ్డి నాయకత్వం, మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్ ముద్దు, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మేము ఎందుకంటే మేము తిరిగేది మా యొక్క వ్యక్తిత్వం వైఎస్ఆర్ కుటుంబానికి మొత్తం తెలుసు. శివచంద్రారెడ్డి అంటే ఏంది, శివచంద్రారెడ్డి ఎట్లా ఉంటాడు, ఏం కదా అనేది వాళ్ళ కుటుంబానికి అందరికీ తెలుసు. కనుక ఖచ్చితంగా నాకే టికెట్ ఇస్తాడని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఇస్తాడు. మా కార్యాచరణ ఇదే ప్రణాళిక, టికెట్ అనౌన్స్ అయినంత వరకు చేస్తానే ఉంటాము.